ఫైనల్లీ ఇప్పుడైతే మనకు ఆన్సర్ దొరికింది ఫీండ్ ఎప్పుడు రిటర్న్ వస్తారో అని. సో ఎగ్జాక్ట్ డేట్ అయితే తెలియదు, బట్ ఒకటైతే కన్ఫర్మ్ అయిపోయింది, ఫీండ్ అయితే మనకి తొందరలోనే కనిపించబోతున్నారు. అండ్ ఆల్సో ఇక్కడ లేసీ వన్స్ మనకి ఈ వీక్ జరిగిన మండే నైట్ రోల్ అయితే చెప్పింది ఆమె ఇప్పుడు కరెంట్లీ ప్రెగ్నెంట్ ఉందని. సో లేసీ వన్స్ కూడా జోక్ వేయడం స్టార్ట్ చేస్తున్నాను అనుకోకండి, ఎందుకంటే నిజంగానే ఇక్కడ లేసీ వన్స్ ప్రెగ్నెంట్ ఉంది. అండ్ ఆల్సో ఎలిమినేషన్ ఛాంబర్ 2021 నుంచి ఒక పెద్ద టైటిల్ మ్యాచ్ని అయితే డబ్ల్యూడబ్ల్యూఈ రిమూవ్ చేసేసింది. అండ్ ఆల్సో ఈ వీక్ జరగబోయే స్మాక్డౌన్లో ఒక పెద్ద మ్యాచ్ అయితే ఇప్పుడు అఫీషియల్ అయిపోయింది. సో అన్నిటి గురించి మాట్లాడుకుందాం, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, మీ లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అండ్ హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వేక్ అండ్ యువర్ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూఈ తెలుగు ఫ్యాన్ ఛానల్. సో మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ వీక్ జరిగిన మండే నైట్ రో మెయిన్ ఈవెంట్లో తగిలిన ఒక షాక్ గురించి. సో మనమైతే చూసాం ఒక గాబ్లెట్ మ్యాచ్ అయితే జరిగింది. అండ్ ఈ మ్యాచ్ని పెట్టడానికి అసలు రీజన్ ఏంటంటే ఈ మ్యాచ్లో ఎవరైతే విన్నర్ అవుతారో సో వాళ్ళు మనకి ఎలిమినేషన్ ఛాంబర్ 2021లో డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ కోసం ఏదైతే మ్యాచ్ జరుగుతుందో ఆ మ్యాచ్లో లాస్ట్ నెంబర్లో ఎంటర్ అవుతారు. సో ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది మ్యాచ్లో. అండ్ ఈ అడ్వాంటేజ్ని గ్రాప్ చేసుకోవడానికి ఇక్కడ మనకి ఒక సిక్స్ మ్యాన్ గాబ్లెట్ మ్యాచ్ చూడడానికి దొరికింది. సో ఇక్కడ ఏమైంది, మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఇక్కడ షేమస్ అండ్ డ్రూ మ్యాక్ఇంటైర్ మనకి ఫేస్ టు ఫేస్ వచ్చేసారు. సో మంచి మ్యాచ్ డెలివర్ చేశారు. అండ్ ఆల్సో ఇక్కడ మనం మ్యాచ్ ఎండింగ్ గురించి మాట్లాడుకుంటే షేమస్ ఈ మ్యాచ్లో గెలుస్తూ కనిపించారు. సో ఇదైతే ఒక సైడ్ నుంచి షాకింగ్ విషయమే. సో మీరు అనుకోవచ్చు డ్రూ మ్యాక్ఇంటైర్ అయితే ముగ్గురు రెస్లర్స్ని డిఫీట్ చేశారు, మేబీ కొంచెం వీక్గా వచ్చు అందుకని ఇక్కడ షేమస్ చేతిలో ఓడిపోయారని. బట్ ఇక్కడ మాత్రం డబ్ల్యూబ్ల్యూ ఒక పెద్ద ప్లానే వేసింది. సో ఇక్కడ ఏంటంటే చూడండి, ఇప్పుడు మనకు తెలిసిందే మొన్న ఎజ్జుతో ప్రూమ్ అయిపోయినప్పుడు షేమస్ అయితే ఇక్కడ బిట్రే చేశారు తన ఫ్రెండ్ డ్రూ మ్యాక్ఇంటైర్ని. అండ్ ఇప్పుడు మనకి ఫ్యూచర్లో మాత్రం షేమస్ అండ్ డ్రూ మ్యాక్ఇంటైర్ మధ్యలో రైవల్రీ చూడడానికి దొరుకుతుంది. సో ఈ రైవల్రీని ఇప్పుడు హైప్ చేయాలి, దీన్ని బిల్డప్ చేయాలంటే ఏదైనా ఒక మంచి స్టార్ట్ అయితే ఉండాలి. సో ఆ స్టార్ట్ ఇక్కడనే జరిగింది. ఇక్కడ మనకి కరెంట్ డబ్ల్యూబ్ల్యూఈ ఛాంపియన్ని షేమస్ పిన్ చేస్తూ వీళ్ళిద్దరు రైవల్రీని బిల్డప్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఎలిమినేషన్ అయిపోగానే కాదు, మనకి ఎలిమినేషన్ ఛాంబర్లో ఇక్కడ షేమస్ అన్న గెలవచ్చు లేదంటే డ్రూ మ్యాక్ఇంటైర్ రిటర్న్ చేయొచ్చు. బట్ ఎనీవేస్ ఎలిమినేషన్ ఛాంబర్ తర్వాత మనకి వీళ్ళిద్దరి మధ్యలో ఒక షార్ట్ రైవల్రీ చూడడానికి దొరుకుతుంది షేమస్ అండ్ డ్రూ మ్యాక్ఇంటైర్ మధ్యలో. అండ్ ఆల్సో ఈ గ్రాబ్లెట్ మ్యాచ్తోనే మనకు ఇంకొక పెద్ద సీన్ కూడా క్రియేట్ అయింది. మనం చూసాం ఈ మ్యాచ్లో ఎలాగైతే అలెక్సా బ్లీజ్ అయితే డిస్ట్రాక్ట్ చేస్తూ కనిపించింది ర్యాండీ ఆర్టర్ని. అండ్ దీని గురించి మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఫీండ్ రిటర్న్ గురించి. సో ఫైనల్లీ మన క్వశ్చన్స్కి అయితే ఆన్సర్స్ దొరికిపోయాయి, ఫీండ్ మనకి తొందరలోనే రిటర్న్ అవుతూ కనిపిస్తారు. సో మనం చూసాం ఇక్కడ ర్యాండీ ఆర్టర్ అండ్ అలెక్సా బ్లీజ్ మధ్యలో అయితే ఒక మంచి ప్రోమో జరిగింది. అండ్ ర్యాండీ ఆర్టర్ ఈ ప్రోమోలో ఏమని చెప్పారంటే, ఇప్పుడు ర్యాండీ ఆర్టర్కి ఏదైనా కావాలని నిజంగా హార్డ్ వర్క్ చేశారనుకోండి అది ఏదన్నా తనకి దొరుకుతుంది, అది ఛాంపియన్షిప్ అయినా కావచ్చు లేదంటే ఇప్పుడు ఫీల్డ్ ఎలా అయితే గాల్చేశారో సో అలాంటి థింగ్ కూడా కావచ్చు. అండ్ ఆల్సో ఇప్పుడు ఎలిమినేషన్ ఛాంబర్లో సిక్స్ ఆపోనెంట్స్ ఉన్నారు, కానీ వాళ్ళు సిక్స్ నాకు ఆపోనెంట్స్ కాదు, వాళ్ళు విక్టమ్ అవుతారు ఆర్కే ఓకే అని. సో ఇక్కడైతే మొత్తం అదే వార్నింగ్ సీన్ వేసుకొని కూర్చున్నారు ర్యాండీ ఆర్టర్. బ్యాక్ సైడ్ నుంచి ఒక సెగ్మెంట్ని కట్ చేశారు అండ్ ఇక్కడ ఇంటరప్ట్ చేసింది అలెక్సా బ్లీజ్. సో ఇక్కడ సడన్లీ మనకు అదే గ్లిచ్ ఎఫెక్ట్ అయింది. అండ్ ఆల్సో ఒక పెంటాగ్రామ్ సర్కిల్లో ఏదైతే మనం బ్లాక్ మ్యాజిక్ మూవీస్లో కానీ అలాంటి థింగ్స్లో మనం చూస్తాం. సో ఆ సర్కిల్ మధ్యలో కూర్చుంది అలెక్సా ప్లీజ్. అండ్ ఏమని చెప్పిందంటే, ర్యాండీ ఆర్టర్ నువ్వు అయితే నిజంగానే ఫీల్డ్ని కాల్ చేశావు, బట్ ఫీల్డ్ మళ్ళీ రీబోర్న్ అవుతారని చెప్పింది. అండ్ ఆల్సో అంతేకాదు, దాని తర్వాత మొత్తం మనకి ఆ క్యాండిల్స్ అండ్ లైట్ ఉందో అది సడన్గా వ్యానిష్ అయిపోయింది. అండ్ ఆమె అదే లాఫ్తోని ఆ సెగ్మెంట్ ఇక్కడనే అయిపోయింది. సో ఇప్పుడైతే మనకు ఒక థింగ్ కన్ఫర్మ్ అయిపోయింది, ఇప్పుడు కాకపోయినా మనకి ఫ్యూచర్లో మాత్రం పక్కా ఫీల్డ్ రిటర్న్ చేస్తూ కనిపిస్తారు. సో లెట్స్ సీ ఫీల్డ్ రీబోర్న్ అయ్యాక కొత్త గిమిక్తోని కొత్త కాస్ట్యూమ్తోని కనిపించే ఛాన్స్ ఉంది. బట్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, చాలామంది వెయిట్ చేస్తున్నారు ఫీల్డ్ కోసం. అండ్ యూనో ఇప్పుడు రా రేటింగ్స్ కూడా కొంచెం బాగా లేవు, సో ఫీల్డ్ మాత్రం ఈ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేయగలడు. సో లెట్స్ సీ మనకి ఫ్యూచర్లో ఫీల్డ్ అయితే పక్క ఎలిమినేషన్ ఛాంబర్ తర్వాత కూడా మండే నైట్ రాలో మనకి రిటర్న్ చేస్తూ కనిపించే ఛాన్స్ ఉంది. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం లేసీ వన్స్ క్రియేట్ చేసిన ఒక పెద్ద బజ్ గురించి. సో మండే నైట్ రాలో అయితే మనకు ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది, పేటన్ రాయ్స్ అండ్ లేసీ వన్స్ వర్సెస్ చార్లెట్ ఫ్లేర్ అండ్ ఆస్కా. సో మ్యాచ్ అయితే ఇక్కడ పేటన్ రాయ్స్ అండ్ ఆస్కా స్టార్ట్ చేశారు, బట్ ఎక్కడ కూడా మనకి మ్యాచ్లో లేసీ వన్స్ ఎంటర్ అవుతూ కనిపించలేదు. అండ్ కొన్ని మూమెంట్స్ అయితే ఇలా జరిగాయి, ఇక్కడ చార్లెట్ ఫ్లేర్ రింగ్ సైడ్లోకి వెళ్ళి లేసీ వన్స్ పైన అటాక్ చేయడానికి ట్రై చేసింది, బట్ అయినా అక్కడ కుదరలేదు. అండ్ ఆల్సో ఈ మ్యాచ్లో ఒక్కసారి కూడా ట్యాగింగ్ చేసి లేసీ వన్స్ మ్యాచ్లోకి రాలేదు. అండ్ దెన్ ఏమైంది, ఇక్కడ ఒక షాకింగ్ అనౌన్స్మెంట్ చేసింది లేసీ వన్స్, నేను ఇప్పుడు ఫైట్ చేసే పొజిషన్లో లేను, ఎందుకంటే
ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ ఉన్నాను అని కూడా ఒక పెద్ద అనౌన్స్ చేసింది లేసీ వన్స్. సో ఇక్కడనైతే అందరు ఫోకస్ అంతా రిక్ ఫ్లేర్ దగ్గరికి వెళ్ళింది. సో ఇక్కడ స్టోరీ లైన్ నుంచి మనం చూసుకుంటే రిక్ ఫ్లేర్ ప్రెగ్నెంట్ చేశారు లేసీ వన్స్ని అని. సో ఇక్కడనైతే మీరు అనుకోవచ్చు ఇదేంది జస్ట్ ఒక స్టోరీ లైన్ అని, బట్ ఇక్కడ కొంచెం థింగ్స్ కాంప్లికేటెడ్గా ఉన్నాయి. ఎందుకంటే మనకి రియల్ లైఫ్లో నిజంగానే లేసీ వన్స్ ప్రెగ్నెంట్ అయింది. బట్ గైస్ ఇక్కడ దీని మీనింగ్ ఇది కాదు, ఇక్కడ అప్కమింగ్ బేబీ రిక్ ఫ్లేర్ అండ్ లేసీ వన్స్ కాదు, ఇక్కడ రియల్ లైఫ్ హస్బెండ్ లేసీ వన్స్, అతని పేరు అల్ఫోన్జో అనుకుంటా. సో ఇది అల్ఫోన్జో అండ్ లేసీ వన్స్ వాళ్ళ అప్కమింగ్ బేబీ రిక్ ఫ్లేర్ది కాదు. రియల్ లైఫ్లో నీ స్టోరీని తీసుకొని ఇక్కడ స్టోరీ లైన్లో యాడ్ చేశారు స్టోరీ లైన్ని ఇంకా ఇంట్రెస్టింగ్గా చేయడానికి. బట్ యునో మెల్లగా ఈ అండర్ రేటెడ్ థింగ్స్ని మెల్లగా డబ్బులు ఇప్పుడు కూడా తీసుకొస్తుంది. సో వీళ్ళు మాత్రం కొన్ని మంత్స్ వరకు ఇదే స్టోరీ లైన్ని కంటిన్యూ చేస్తారంట. సో రియల్ లైఫ్లో అయితే ఇది రిక్ ఫ్లేర్ బేబీ కాదు, బట్ అయినా ఇక్కడ స్టోరీ లైన్ కోసం వీళ్ళు ఇలా యూజ్ చేసుకుంటున్నారు. అండ్ ఆల్సో మీకు ఇంకొక విషయం గురించి చెప్పాలి, ఇప్పుడు లేసీ వన్స్ అండ్ ఆస్కర్ వాళ్ళ మ్యాచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది కదా ఎలిమినేషన్ ఛాంబర్కి, ఆ మ్యాచ్ కూడా ఇప్పుడు క్యాన్సిల్ అయింది. సో ఇప్పుడు లేసీ వన్స్ కూడా చెప్పింది ఆమెని ఆమె నోటుతోని ఇప్పుడైతే ఆమె ఇక్కడ రెస్లింగ్ చేయదని, బట్ అపీరియన్స్ మాత్రం ఇవ్వచ్చు. అండ్ యూనో ఇప్పటికీ అపీరియన్స్ చేస్తూ చేస్తూ ఇక్కడ చాలా ఫ్లేయర్ మొత్తం కెరియర్నే మెల్లమెల్లగా డిస్ట్రాయ్ చేస్తున్నారు వాళ్ళ ఇంటర్ఫియరెన్స్తోని. సో ఇలాంటి థింగ్స్ వీళ్ళు ఇంకా రెసల్ మీన వరకు కూడా కంటిన్యూ చేయొచ్చు. ఏమో ఇప్పుడైతే వీళ్ళు రెసల్ చేయరని మ్యాచ్ని క్యాన్సిల్ చేస్తున్నారు, బట్ అయినా కానీ ఒక చిన్న మ్యాచ్ లాగా రూమర్ అవుతుంది రెసల్ మీనియాకి లేసీ వన్స్ అండ్ చార్లెట్ ఫ్లేర్ది. సో దీనికి లింక్డ్ ఇంకొక విషయం కూడా మాట్లాడదాం ఇప్పుడు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఎలిమినేషన్ ఛాంబర్ 2021 మ్యాచ్ కార్డ్ గురించి. సో ఇప్పుడైతే మనకి కొంచెం అప్డేట్ అయ్యే మ్యాచ్ కార్డ్స్ ఎలా అంటే, మనం చూడండి ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ కోసం డ్రూ మ్యాక్ఇంటైర్ డిఫెండ్ చేస్తారు తన టైటిల్ని ఇన్ ఏ ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్. బట్ ఇక్కడ మీస్ మాత్రం మనకి షో స్టార్టింగ్లోనే చెప్పారు తన దగ్గరనైతే మనీ ద బ్యాంక్ కాంట్రాక్ట్ ఉంది అండ్ తన వెహికల్కి డ్రైవర్, కాబట్టి ఎలిమినేషన్ ఛాంబర్లో మిస్ కానీ ఒకవేళ ఇంజూర్ అయితే దెన్ క్యాష్ ఇన్ చేయలేరు, మ్యాచ్లో ఉండి అతనికి లాభం కూడా లేదు. సో అందుకోసం అని మోరిసన్ని రీప్లేస్ చేద్దాం అనుకున్నారు, బట్ అక్కడ మళ్ళీ మనకి కోఫీ కింగ్స్టన్ వచ్చేసారు. సో నిజంగా చెప్పాలంటే గాయస్ నేను ఈ మ్యాచ్ చూసి మిస్ అండ్ కోఫీ కింగ్స్టన్ వల్ల మ్యాచ్ చూసి నాకు ఏమనిపించింది అంటే కోఫీ కింగ్స్టన్ మళ్ళీ తన సింగిల్స్ కెరియర్ని స్టార్ట్ చేయాలి, మళ్ళీ ఛాంపియన్ కావాలని అనిపించింది. ఇంజూరీ నుంచి రిటర్న్ అయ్యాక చాలా బాగా పర్ఫామ్ చేశారు కోఫీ కింగ్స్టన్ అండ్ ఆల్సో మిస్ కూడా చాలా బాగానే పర్ఫామ్ చేశారు. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడైతే మనకి కోఫీ కింగ్స్టన్ని రీప్లేస్ చేశారు మిస్ ప్లేస్లో. సో ఇక్కడ మనకి కోఫీ కింగ్స్టన్ మ్యాచ్లో ఎంటర్ అయిపోయారు అండ్ ఇతను కూడా ఛాన్సెస్ ఉన్నాయి డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ టైటిల్ని గెలవడానికి. అండ్ ఆల్సో నెక్స్ట్ మనకి ఒక మ్యాచ్ అయితే క్యాన్సిల్ చేశారు ఎలిమినేషన్ ఛాంబర్కి, అండ్ అదే రా ఉమెన్స్ ఛాంపియన్షిప్ టైటిల్ కోసం ఆస్కా వర్సెస్ లేసీ వన్స్. సో మనకైతే ఇక్కడ చూడండి లేసీ వన్స్ చెప్పేసింది ఆమె ఇక మ్యాచెస్లో ఫైట్ చేయదని. అండ్ ఆల్సో డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు ఏంటంటే మళ్ళీ చెక్ చేసుకున్నారు వాళ్ళ మ్యాచ్ కార్డ్స్ని. సో ఇక్కడైతే వాళ్ళు ఫైనల్గా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయాలి అండ్ అక్కడ మాత్రం ఇక్కడ మనకి ఆస్కా మ్యాచ్ని ఇక్కడ కూడా మెన్షన్ చేయలేదు. అండ్ మీరు మొత్తం రా చూసుకోండి అక్కడ కూడా మనకి ఎక్కువ ఇక్కడ కూడా మెన్షన్ చేయలేదు వీళ్ళ మ్యాచ్ గురించి. సో సోర్సెస్ అకార్డింగ్ అయితే ఈ మ్యాచ్ ఇప్పుడు క్యాన్సిల్ అయిందని చెప్తున్నారు అండ్ డబ్ల్యూడబ్ల్యూ కూడా మనకి ఏదైనా ఒక అనౌన్స్మెంట్ కూడా ఇస్తుంది వీళ్ళిద్దరు మ్యాచ్ క్యాన్సిల్ అయిందని. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ద మాన్స్టర్ అమాంగ్ మ్యాన్ బ్రాన్ స్టోమెన్ గురించి. సో మనకి మండే నైట్ రోల్ అయితే బ్యాక్ షెడ్లో కనిపించారు బ్రాన్ స్టోమెన్ అండ్ ఆల్సో చాలా అగ్రెసివ్గా ఉన్నారు. సో ఇప్పుడు ఎలాగైనా సరే ఒక పెద్ద పూష్ కావాలి బ్రాన్ స్టోమెన్కి అండ్ దాని హింటే మనకి ఇక్కడ ఇచ్చేశారు. సో ఇక్కడ ఏమైంది బ్యాక్ షెడ్లో ఆడంపియన్స్ దగ్గరికి వెళ్ళారు బ్రాన్ స్టోమెన్ అండ్ ఏమని అడిగారంటే నేను ఇప్పుడు కరెంట్లీ ఫార్మర్ యూనివర్సల్ ఛాంపియన్ని అండ్ నన్ను ఎందుకు కొంచెం లేదు ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్లో అని. అండ్ దెన్ ఆడంపియన్స్ ఏమని చెప్పారంటే అవును నువ్వు కరెక్టే చెప్పినావు, నువ్వు ఒక డిజర్వింగ్ రెస్లర్వే, బట్ నువ్వు ఫార్మర్ యూనివర్సల్ ఛాంపియన్వి, ఫార్మర్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్వి కాదని. అండ్ మన అందరికి తెలిసిందే బ్రాన్ స్టోమెన్ ఇప్పటివరకు డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ టైటిల్ని అయితే గెలవలేదు. సో ఇక్కడనైతే మనకి ఫార్మర్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ గారు, సో ఇక్కడ ఎలాంటి ఛాన్సెస్ లేవు బ్రాన్ స్టోమెన్కి మ్యాచ్లో ఎంటర్ కావడానికి అని. అండ్ ఆల్సో ఇక్కడ బ్రాన్ స్టోమెన్ చెప్పారు నువ్వు ఎలాగైనా చేసి నన్ను ఈ మ్యాచ్లో యాడ్ చేయాలని. అండ్ దెన్ ఇక్కడ మనకి ఆడమ్ పియర్స్ ఏమని చెప్పారంటే ఈ మ్యాచ్ నేను బుక్ చేయలేదు షేనో మ్యాక్ బుక్ చేశారని. అండ్ దెన్ మళ్ళీ ఇక్కడ బ్రాన్ స్టోమెన్ ఏమని చెప్పారంటే నాకు నా క్వశ్చన్కి ఆన్సర్స్ కావాలి అండ్ ఏదైనా ఒకటి చేసి ప్రాబ్లమ్స్ని ఫిక్స్ చేసి నన్ను ఎలిమినేషన్ ఛాంబర్లో ఒక టైటిల్ మ్యాచ్లో వేయాలని ఇక్కడ బ్రాన్ స్టోమెన్ చెప్పారు. అండ్ ఇంకేముంది ఇక్కడ బ్రాన్ స్టోమెన్కి అర్థమైంది ప్రాబ్లమ్ ఆడమ్ పియర్స్ దగ్గర కాదు షేనో మ్యాక్ దగ్గర ఉందని. అండ్ నేను ఇప్పుడు మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు షేనో మ్యాక్ ఇప్పుడు టార్గెట్ అయ్యారు బ్రాన్ స్టోమెన్ కానీ. అండ్ ఆల్సో గైస్ మనకి ఇక్కడ సోర్సెస్ అకార్డింగ్ కూడా మనకి ఇదే తెలుస్తుంది ఇక్కడ బ్రాన్ స్టోమెన్కి 2 ways ఉన్నాయి. ఒకటి ఎలాగైనా చేసి మనకు ఒక సర్ప్రైజింగ్ వేలో ఎలిమినేషన్ ఛాంబర్లో మనకి బ్రాన్ స్టోమెన్ చూడడానికి దొరికే ఛాన్స్ ఉంది ఏదైనా ఒక టైటిల్ మ్యాచ్లో, లేదంటే ఇక్కడ మీరు కన్ఫర్మ్ అయిపోయింది
షైనో మ్యాక్తోని ఒక మంచి రైవల్ని చూడడానికి దొరుకుతుంది బ్రాన్ స్ట్రోమెన్ది. సో లెట్స్ ఇక్కడ ఎలిమినేషన్ అండ్ రెసల్మేనియా సీజన్ అవ్వగానే ఇక్కడ బ్రాన్ స్ట్రోమెన్కి కూడా ఒక మంచి పుష్ ఇస్తారు అని డబ్ల్యూడబ్ల్యూ నాకు అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ బ్రాన్ స్ట్రోమెన్ చెప్పారు ఇక్కడ తనకి ఒక చిన్న ఇన్ఫెక్షన్ అయింది, అందుకోసం అని ఇన్ని రోజుల్లో మనకి మండని డ్రాప్ అయినా కనిపించలేదు అని అన్నారు. సో ఇప్పుడు ఇన్ఫెక్షన్ పోయింది అండ్ ఇప్పుడు పర్ఫెక్ట్లీ ఉన్నారు బ్రాన్ స్ట్రోమెన్ ఒక మ్యాచ్ని రెసల్ చేయడానికి. సో లెట్స్ సీ డబ్ల్యూడబ్ల్యూ ఏమేమి ప్లాన్ చేస్తుందో బ్రాన్ స్ట్రోమెన్కి. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మన వీడియోలో లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్, అండ్ అదే ఈ వీక్ జరగబోయే ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్కి బుక్ అయిన ఆఫీషియల్ అయిన ఒక మ్యాచ్ గురించి. సో గైస్ ఇక్కడైతే మనకి స్మాక్ డౌన్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది, ఇప్పుడైతే ఒక 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే ఆఫీషియల్ అయిపోయింది. కింగ్ కార్బిన్, జే ఉసో అండ్ సామీ జైన్ వర్సెస్ డానియల్ బెయిన్, కెవిన్ ఓవెన్స్ అండ్ సిజోరో. సో ఇదైతే మీరు చూడండి ఇక్కడ ఫేస్ వర్సెస్ హీల్ ఒక 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ అనుకోండి. అండ్ ఈ మ్యాచ్లో అయితే మనకి మరి అంత ఇంట్రెస్టింగ్ ఏం కనిపించదు అనుకుంటా, బట్ మ్యాచ్ ఎండింగ్లో మాత్రం ఒక మంచి ఇంట్రెస్టింగ్ జరిగే ఛాన్స్ ఉంది. సో మీరు చూసారు ఎలా అయితే లాస్ట్ వీక్ కెవిన్ ఓవెన్స్ ఒక వార్నింగ్ పంపించారు రోమన్ రెయిన్స్కి, అండ్ ఇక్కడనైతే రోమన్ రెయిన్స్ ఇంకా ఏం మాట్లాడలేదు కెవిన్ ఓవెన్స్ పైన. సో ఈ మ్యాచ్ కనుక ఒకవేళ మెయిన్ ఈవెంట్లో జరిగితే యూనో ఇక్కడ జే ఉసోని హెల్ప్ చేయడానికన్నా మనకి ఇక్కడ రోమన్ రెయిన్స్ షో అప్ చేసే ఛాన్స్ ఉంది మ్యాచ్ ఎండింగ్ టైంలో. అండ్ జే ఉసోకి హెల్ప్ చేస్తూ చేస్తూ కెవిన్ ఓవెన్స్ పైన కూడా అటాక్ చేసే ఛాన్స్ ఉంది రోమన్ రెయిన్స్. సో లెట్స్ సీ ఎనీవేస్ అయితే మనకి స్మాక్ డౌన్ ఇంట్రెస్టింగ్ అనే ఉంటుంది రాతోని కంపేర్ చేసుకుంటే. అండ్ ఆల్సో గైస్ ఈ వీక్ జరిగిన మండే నైట్ రా అయితే కొంచెం బాగానే ఉండే మనం లాస్ట్ వీక్తో కంపేర్ చేసుకుంటే. అండ్ ఆల్సో మీరు చెప్పండి ఈరోజు జరిగిన మండే నైట్ రా కూడా ఎలా అనిపించిందో. అండ్ ఇది వాళ్ళ వీడియో. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, వీడియో మీకు నచ్చితే వీడియోని పక్కగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇప్పటికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్.